తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి దగ్గర జనసేన నేతలు ఆందోళనకు దిగారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. పెద్దిరెడ్డి మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి తన ఇంటికి ప్రత్యేకంగా రహదారి నిర్మించుకున్నారని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. అక్రమ రోడ్డును తొలగించి ఆ స్థలాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. రహదారిపై గేట్ను తొలగించేందుకు జనసేన నేతలు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో జనసేన నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. 2 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని మున్సిపల్ అధికారులు హామీ ఇవ్వడంతో జనసేన నేతలు ఆందోళన విరమించారు. ఆయన ఇంటికి రోడ్డు వేసుకున్నాడు. ఆ రోడ్డు నిజంగా ప్రభుత్వ మున్సిపల్ డబ్బులు తీశారు. ఆ రోడ్డు ఇక్కడ నుంచి పక్క వీధికి అటాచ్డ్. అది ఇక్కడ జనం పోవాలంటే తిరుక్కొని 2 కిలోమీటర్లు పోవాలి. ఆ రోడ్డు ఓపెన్ చేయమంటే చేయలేదు. గత ప్రభుత్వం వాళ్ళ హయాంలో వాడుకున్నారు. ఇప్పుడు అది మున్సిపల్ డబ్బులు, ప్రజల రోడ్డు, ఎవరు వాడుకునేదే? దాన్ని తొలగించమంటున్నాం. తొలగించమంటే ఈరోజు పోలీసులు వచ్చి పెద్దరెడ్డికి సపోర్ట్ ఇవ్వడం అంటే అర్థం కావట్లా. మేము ఒకటే చెప్తున్నాం, ఆ రోడ్డు తొలగించి మున్సిపల్ అధికారులు వచ్చే వరకు అక్కడ ధర్నా చేస్తాం. ఈరోజు మిస్ అవ్వచ్చు, రేపు మళ్ళీ చేస్తాం, ఎల్లుండి మిస్ అయితే మళ్ళీ చేస్తాం. ఆ రోడ్డు తొలగించే వరకు జనసేన పోరాటం చేస్తుంది.